రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే పరిస్థితి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉంటుంది. కుప్పంలో ఒక రకమైన పరిస్థితి ఉంటుంది, పులివెందుల్లో ఒక రకమైన పరిస్థితి ఉంటుంది, అలాగే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక పరిస్థితి. అంటే అక్కడ తటస్థ ఓటర్లు అంటూ పార్టీని అభిమానించే ఓటర్లు అంటూ ఉంటారంటే ఆ పరిస్థితులకు తగ్గట్టు అంటే నాయకుడిని చూసి ఓట్లేసే వాళ్ళు ఉంటారు, పార్టీని చూసి ఓట్లేసే వాళ్ళు ఉంటారు. అంటే కదిరిలో మాత్రం ఏ విధంగా జరిగిందంటారు? కదిరిలో కేవలం మీ సొంత బలం అంటారా, పార్టీ బలం అంటారా? అంటే సొంత బలం ఉండొచ్చు, కుల బలం ఉండొచ్చు, పార్టీ బలం ఉండొచ్చు, అన్నీ కలిసి ఉండొచ్చు. అన్నీ ఉన్నా మీకు అంటే చివరి నిమిషం వరకు అంటే మీకు అప్పుడు టీడీపీ అభ్యర్థి అయిన కందికుంట వెంకటప్రసాద్ మీ ప్రత్యర్థి అయిన తొలి రౌండ్ నుంచి కూడా పోటాపోటీగా పోటీ నెక్క నెక్క వస్తూ వచ్చారు మీరు. అంటే ఆ ఉత్కంఠ భరితమైన కౌంటింగ్ను మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలుకి? జీవితంలో ఒక ఇదన్నమాట, అంటే ఏ విధంగా మనిషి రాజకీయాలంటే ఎంత టెన్షన్ పడతాడు, ఏ విధంగా టెన్షన్ ఉంటుంది అనేది గతంలో విన్నాము, కానీ ఈసారి స్వయంగా అనుభవించాం. జిల్లాలో అందరి పరిస్థితి అంతే, మెజార్టీలు వన్ సైడ్ అయిపోయాయి ఆల్రెడీ వైసీపీలు. కేవలం ఒక్క కదిరి ఉరవకొండ మాత్రమే నెక్క నెక్ పోతూ వచ్చాయన్నమాట, అత్తార్ చాంద్ భాషన కందికుంట వెంకటప్రసాద్ అని. అసలు చివరి నిమిషం వరకు మీరు గెలుస్తారన్న నమ్మకం మీకుండిందా? మాకైతే ఆ దేవుని మీద నమ్మకం ఉండింది, గెలుస్తానని చెప్పి. సరే, వైసీపీలో గెలిచారు మీకు, ఆ పార్టీలో మీ స్థానం ఎలా ఉండేది? అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకు ఎలా ప్రాధాన్యత ఉండేది? ప్రాధాన్యత క్రమం అంటే మేము ప్రతిపక్షంలో ఉండాము, ఏదైనా కూడా సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరు శాసనసభ్యులు ఏదైనా చెప్పి సలహాలు సూచనలు పెద్దగా తీసుకునే వాళ్ళు కాదు, చెప్తే కూడా సరే చూస్తామనేవాళ్ళు అంతేగాని పెద్దగా శాసనసభ్యులు చెప్తున్న మాట ఏ విధంగా అది నిజమా కాదా అని చెప్పి డిస్కషన్ కూడా ఎప్పుడు జరగలేదు. అంటే మిగతా శాసనసభ్యుల పరిస్థితి పక్కన పెడితే అనంతపురం జిల్లాలోనే అసలుకు పరువు నిలబెట్టారు. అంటే మీరు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు గెలిచి పరువు నిలబెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలాగా కాకుండా జీరో డిజిట్స్ కాకోకుండా రెండు స్థానాలనే గెలిపించారు. అలాంటి పరిస్థితుల్లో ఒక అత్తార్ చాంద్ భాషకి, ఒక మైనార్టీ వర్గానికి చెందిన అత్తార్ చాంద్ భాషకి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చేవారు? ప్రాధాన్యత వరకు వస్తే మీకు తెలుసు ఆయన దగ్గర ఎవరికి ఏ విధంగా ప్రాధాన్యత ఉంటుందనేది. ఒక అధ్యక్షునిగా అన్నీ నేను చెప్పినట్టు నాకు తెలుసు అని చెప్పే మనస్తత్వం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి ఆయన వేవ్లో ఆయన పార్టీని నడిపించారు, మేము దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు మరి పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక వచ్చారా, లేదంటే టీడీపీని అధికారంలోకి టీడీపీ వచ్చిందని ఆశించి వచ్చారా? ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చాలా కుంటుపడింది. ఈ నియోజకవర్గంలో నాపై ఎంతో నమ్మకం పెట్టి ప్రజలు ఓటేసి గెలిపించారు. ఆ యొక్క నా యొక్క నియోజక ప్రజల కోసం న్యాయం చేయాలంటే అధికార పార్టీలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మన నియోజకవర్గాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేసుకొని ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి తపనపడి నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్.